హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. కొంతమంది గ్రామ వాలంటీర్లు అయితే అడిగారండి మనకి, ఏ వ్యాధి వారికి ఎంతెంత పెన్షన్ పంపిణీ డబ్బులు చేయాలో సార్ ఒకసారి మీకు దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే వీడియో చేయండి అన్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అనేది వివరాలు సేకరించి మీకు వీడియో చేస్తున్నాను. సో చివరి వరకు చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఏ వ్యాధి వారికి ఎంతెంత పెన్షన్ డబ్బులు పంపిణీ చేయాలనేది మీకు పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్లో వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడిగి ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తాను. ఫ్రెండ్స్, మ్యాటర్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇది మన జనవరి 1వ తారీఖు రావడం జరిగిందండి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ వై నరసింహన్ గారు తన ఛాంబర్లో మాట్లాడుతూ జనవరి 1, 2020 నుండి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేపట్టిన డాక్టర్ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా వైఎస్ఆర్ ఆసరా నవసంవత్సరంలో భాగంగా అరుదైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుచున్న చికిత్సలు పొందే వారికి ప్రతి నెల పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రింది తెలిపిన అరుదైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు పెన్షన్ పొందుటకు అర్హులు. వ్యాధి పేరు, పెన్షన్ సొమ్ము ప్రతి నెల. సో ఏ వ్యాధి వారికి ఎంతంత ఇస్తామైతే ఇప్పుడు మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తలసేమియా మేజర్ వ్యాధికి అయితే 10,000 రూపాయలు పెన్షన్ పంపిణీ చేయాలండి. అలాగే సికిల్ సెల్ డిసీజ్ వారికి అయితే 10,000 రూపాయలు పెన్షన్ పంపిణీ చేయాలి. మూడో చూసినట్లయితే తీవ్రమైన హిమోఫీలియా వ్యాధి వారికి 10,000 రూపాయలు పెన్షన్ పంపిణీ చేయాలి. సో ఈ 3 వ్యాధుల వారికే 10,000 రూపాయలు పెన్షన్ పంపిణీ చేయాలి. ఇంకా 4వ చూసినట్లయితే బైలేటర్ ఎలిఫెంట్ యాసిస్ అంటే బోదకాలు వ్యాధి ఉన్న వ్యక్తికి అయితే 5,000 రూపాయలు పెన్షన్ అనేది పంపిణీ చేయాలి. ఇంకా 5వ చూసినట్లయితే పక్షవాతంతో మంచం వీల్చైర్లో ఉన్నవారికైతే 5,000 రూపాయలు పెన్షన్లు పంపిణీ చేయాలి. 6వది ప్రమాదానికి గురయ్యి మంచం పైన లేదా వీల్చైర్ పైన ఉన్నవారికైతే 5,000 రూపాయలు పెన్షన్లు పంపిణీ చేయాలి. ఇంకా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకైతే 3, 4, 5 స్థానాలు ఉన్నవారికైతే 5,000 రూపాయలు పెన్షన్లు పంపిణీ చేయాలి. ఇంకా కుష్టు రోగులకైతే 5,000 రూపాయలు పెన్షన్లు పంపిణీ చేయాలి. ఇంకా కిడ్నీ లివర్ మార్పిడి మరియు గుండె మార్పిడి చేయించుకున్న వారికైతే 5,000 రూపాయలు పెన్షన్లు పంపిణీ చేయాలి. పైన తెలిపిన వ్యాధులతో బాధపడుచున్న అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులతో చికిత్స పొందుచున్న పైన తెలిపిన పెన్షన్ సౌకర్యం పొందుటకు సోమవారం ఎమ్మిగనూరు, బనగానపల్లి, ఆలూరు, కోడూరు, ఇంకా మంగళవారం ప్రాణ్యం, పత్తికొండ, ఆత్మకూరు, బుధవారం చూసినట్టయితే డోన్, పత్తి, గురువారం, ఆలగడ్డ, శుక్రవారం చూసినట్టయితే కోషిగా, శనివారం చూసినట్టయితే నందికొట్కూరు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి మంగళవారం మరియు శుక్రవారం కర్నూలు మరియు నంద్యాల మరియు ఆధోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదరన్ క్యాంపులు నిర్వహించబడుతున్నాయి. వీటిలో సంబంధిత వ్యాధి నిపుణులచే నిర్ధారించబడి మెడికల్ రద్దు ద్వారా పొందిన వ్యాధి నిర్ధారణ ధృవపత్రం, పరీక్షల రిపోర్టుల మరియు ఆధార్ బ్యాంక్ ఖాతాల జిరాక్స్ కాపీలను తీసుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంప్రదించవలసిందిగా తెలుపుతున్నారు. ఫ్రెండ్స్, చూసారు కదా ఏ వ్యాధి వారికి అయితే ఎంతెంత పింఛన్లు పంపిణీ చేయాలని మీకు ఇప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ దీని ద్వారా మీరైతే ఈ విధంగా పింఛన్లు పంపిణీ చేయవచ్చు. ఇంక ఇందులో ఏమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడిగితే ప్రతి ఒక్కరికి అయితే ఆన్సర్ ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా మన వాలంటీర్లకి అయితే షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.